వివాహేతర సంబంధం ఓ యువకుని బలి తీసుకుంది. ఆమె మాత్రం ఒకరికి తెలియకుండా మరొకరితో ఆ సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం మొదట్లో ఆ ఇద్దరికి తెలియదు. తెలిసాక ఆ మహిళ కోసం ఆ ఇద్దరు యువకులు గొడవ పడ్డారు. చివరికి ఒకరు చనిపోయారు. ఇంతకీ ఆమె ఎవరు? హైదరాబాద్ శంషాబాద్ పరిధిలోని ఓ మహిళ భర్త చనిపోవటంతో ఒంటరిగా ఉంటోంది. ఆమె ఇంట్లో బీహార్కు చెందిన రాహుల్ అనే యువకుడు అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇలా కొంతకాలం ఇద్దరూ హ్యాపీగా గడిపారు. ఆ తర్వాత ఆమె ఇంటిని ఖాళీ చేసి తొండుపల్లికి మకాం మార్చింది. అక్కడ ఆమెకు బీహారుకు చెందిన రేణు అలియాస్ రాణు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఇది కూడా వివాహేతర సంబంధానికి దారితీసింది. అయితే ఆమె పాత ప్రియుడు రాహుల్ తరచూ తొండుపల్లి వచ్చి ఆమెను కలుస్తూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. దీన్ని గమనించిన రేణు తొండుపల్లి వచ్చి అతడితో గొడవ పడ్డాడు. అయినా రాహుల్ ఆమె దగ్గరికి వస్తూనే ఉన్నాడు. రాహుల్ రాక రేణుకు అస్సలు నచ్చలేదు. ఎలాగైనా అతన్ని చంపేయాలనుకున్నాడు. గతేడాది డిసెంబర్లో తొండుపల్లికి వచ్చిన రాహుల్ దగ్గర్లోని రైల్వే ట్రాకుపై నడుచుకుంటూ వెళ్లాడు. ఇది చూసిన రేణు అతన్ని వెంబడించి రాయితో తలకు తగిలేలా బలంగా కొట్టాడు. రాయి తగిలిన వెంటనే రాహుల్ కింద పడిపోయాడు. దగ్గరికెళ్లి చూసిన రేణు రాహుల్ చనిపోయాడని తెలుసుకుని బీహార్ పారిపోయాడు. కేసు దర్యాప్తులో భాగంగా పోలీసులు బీహార్ వెళ్లడంతో ఏప్రిల్ 25న రేణు రాజేంద్రనగర్ కోర్టులో లొంగిపోయాడు. రేణును కస్టడీలోకి తీసుకుని ఘటనాస్థలం వద్ద రీకన్స్ట్రక్షన్ చేశారు. దీంతో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు.